కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణమండి? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కంటే ముందర సోనియా గాంధీ గారు ఏదైతే 2004 నుంచి 14 దాకా 10 ఇయర్స్లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా ఆవిడ క్లీనెస్ట్ ఇండియాలోని క్లీనెస్ట్ బ్యూరోక్రాట్స్ని, నాలెడ్జబుల్ పీపుల్ని, ఎకానమిస్ట్ని, జాన్ డ్రీస్ గారు, హర్ష్ మందేర్, సయ్యద్ అహ్మద్, అరుణా రాయ్ లాంటి వాళ్ళని ఆవిడ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో చేర్పించుకొని ఇండియా ప్రజల్ని ఎంపవర్ చేసే ఏంటంటే చట్టాలు తీసుకొచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ ఆవిడ అదే హయాంలో వచ్చింది, ఆర్టీఈ అప్పుడే వచ్చింది, మన్రేగా అప్పుడే వచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అప్పుడే వచ్చింది, ఇంకా కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. అట్లాగే లాస్ట్న ఏదైతే తీసుకొచ్చారో 2004లో, అది ఏంటంటే ప్రతి చట్టంని అమలు చేసే ముందర ఫుల్ కన్సల్టేషన్ అవ్వాలి అన్నది కూడా, అది ఈ 2014 నుంచి 24 దాకా అసలు అమలే కాలేదు అది, ఎందుకంటే వాళ్ళ హయాం లేదు అప్పుడు. సో ఇట్లాంటివి ప్రజల్ని ఎంపవర్ చేసి ఆ చట్టాలని అంత క్లీన్ బ్యూరోక్రాట్స్తో పనిచేసే పొలిటీషియన్ అంటే అసలు పొలిటీషియన్కి బ్యూరోక్రాట్స్కి అసలు వాళ్ళు కొల్యూడే ఉంటారని అని చెప్తారు, కానీ ఇది క్లీన్ పొలిటీషియన్స్ని ఎన్నుకొని మరీ అట్లా చట్టాలు తీసుకోవడం అనేది నాకు చాలా నచ్చింది అన్నమాట, చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అనుకోవడం ఏంటంటే ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్లో అసలు ఇండియాకి ఒక పునర్జన్మ, ఒక రీబర్త్ అంటూ తీసుకొచ్చింది, సంవిధానం నుంచి డీరైల్ అవుతున్న కంట్రీని మళ్ళీ పట్టాలపైనకి తీసుకొచ్చే ఈ ప్రయత్నం ఏదైతే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ప్లస్ మొత్తం ఇండియా అలయన్స్ ఆ రకంగా ఇండియాని ఒక తీసుకురావడం అన్నది ఒక చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఇండియాకి అత్యంత అవసరమైనప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలో వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటున్నారు, చాలా అకామిడేటివ్గా, ఇంక్లూజివ్గా, ఇవన్నీ చాలా ఇన్స్పైర్ చేశాయి. ఇది అవసరం దేశానికి, మనం అందరం ఈ పార్టీని సపోర్ట్ చేసి మనం ఇంకా ముందుకి ఇంక్లూజివ్గా సోషలిస్ట్ వైపుగా ఆ వైపుగా తీసుకెళ్లే అవసరం ఎంతో ఉంది. ఇప్పుడున్న మొరల్ డిగ్రేడేషన్ ఏదైతే అయ్యిందో, రాహుల్ గాంధీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కొన్నేళ్ల క్రితం బయట చెప్పారు, ఇండియాలో డెమోక్రసీ దెబ్బతిన్నదంటే యావత్ ప్రపంచంలో డెమోక్రసీ దెబ్బతిన్నట్టు. నేడు అదే జరుగుతుంది. నేడు ప్రధానమంత్రి గారు మళ్ళీ మోడీ అయ్యారు అంటే దాని మీద లోకం మొత్తం కూడా అరే డెమోక్రసీ ఏ స్టేజ్లో ఉన్నట్టు లోకంలో అన్న డిగ్రీ ఆఫ్ డెమోక్రసీ గురించి ఆలోచిస్తున్నారు. ద వరల్డ్స్ డెమోక్రసీ డిగ్రీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద డెమోక్రసీ డిగ్రీ ఇన్ ఇండియా. ఆ స్టేటస్లో ఉన్నాం మనం ఇండియా.